వైసీపీలో మూడో లిస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు లిస్టుల్లో 38 మందిని మార్చిన వైసీపీ హైకమాండ్ మరికొంతమందిని కూడా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. సీఎంఓ నుంచి పిలుపొచ్చిన నేతలు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆలూరు సెగ్మెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గుమ్మనూరు జయరాం. అయితే ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం చేస్తోంది పార్టీ హైకమాండ్. దీంతో పార్టీ పెద్దలను కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు గుమ్మనూరు జయరాం. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వైసీపీలో మూడో లిస్టుపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు లిస్టులు ప్రకటించింది వైసీపీ. ఆ రెండు లిస్టులో 38 మందిని మార్చినటువంటి వైసీపీ హైకమాండ్ మరికొంతమందిని కూడా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. సీఎంఓ నుంచి పిలుపొచ్చినటువంటి నేతలు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తూ ఉన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆలూరు సెగ్మెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గుమ్మనూరు జయరాం. అయితే ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం చేస్తోంది పార్టీ హైకమాండ్. దీంతో పార్టీ పెద్దలను కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు గుమ్మనూరు జయరాం. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, అలాగే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.